తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి, జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, స్థలదాతలు కొవ్వూరు వీర్రెడ్డి కుమారులు మరియు కొవ్వూరు భాస్కర్ రెడ్డి, కొవ్వూరు వెంకటరెడ్డి, కొవ్వూరు గంగిరెడ్డి, మాజీ సర్పంచ్ సకినేటి వాకులు రాజులను అభినందించారు. రావులపాలెం సెంటర్ దినదినాభివృద్ధి చెందుతుంది అని, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది అని, ఈ మార్గంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే వారిని కోరడం జరిగిందని ప్రభుత్వ విప్ తెలిపారు. ప్రయాణ్యానందరాజా సర్వస్వ
ప్రారంభించినందుకు తమరికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మొన్న ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ ఉన్న డిస్ప్యూట్ ని తొలగించడానికి హైదరాబాద్ పోలీస్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. చాలా శుభదినం. ప్రభుత్వ ఆఫీసెస్ ఏదైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కానీ, సర్కిల్ ఆఫీస్ అవన్నీ కూడా ప్రజలకు మంచి సౌకర్యాలతో మంచి సర్వీసెస్ అందించేదానికోసమని మనం ఏర్పాటు చేసుకున్నవి. అటువంటిది సర్కిల్ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. అవి మనం అనుకోకుండా వివిధ కారణాల వల్ల ఒక ప్రైవేట్ బిల్డింగ్లో రన్ కావడం, ఎందుకంటే ఈ బిల్డింగ్కి వచ్చేటప్పటికి ఆఫీస్కి వచ్చేటప్పటికి 24/7 రన్ అవుతుంటుంది పోలీస్ స్టేషన్స్ కానీ సర్కిల్ ఆఫీసెస్. కొన్ని తగిన సౌకర్యాలతో ఒక ఎస్టాబ్లిష్డ్ బిల్డింగ్ ఉంటే వచ్చే ప్రజలకైతేనేమి, అలాగనే ఇక్కడ ఫంక్షనింగ్ చేసే స్టాఫ్ కూడా ఆ మంచి సర్వీసెస్ అందించే సౌకర్యం ఉంటుంది. సో ఏదైతేనేమి ఈవందో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఫార్మల్గా 2018లో ఇనాగ్రేట్ చేసినప్పటికీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల మన అప్పటి నుంచి కూడా దీన్ని వాడుకోలేకపోయాం. కొత్త సీఐ వెంకటనారాయణ వచ్చినప్పుడు వెంటనే నాకు, నేను లాస్ట్ ఇయర్ జూలైలో ఇక్కడ జాయిన్ అయినప్పటికీ నాకు ఈ బిల్డింగ్ విషయం ఎప్పటికీ నాకు తెలియదు. మరి పాత ఇన్స్పెక్టర్ పాత ఆఫీషియల్స్ ఎప్పుడు నాట్ ఏబుల్ టు బ్రీఫ్ మీ. కొత్త ఇన్స్పెక్టర్ని కంగ్రాచులేట్ చేయాలి దానికి. వచ్చిన వెంటనే అతను చెప్పాడు విషయం, సార్ ఎలాగైనా సరే మన ఎమ్మెల్యే గారి సహకారాలతో, లోకల్ నాయకుల సహకారాలతో మనం ఏదైతే ఈ లీగల్ ఇష్యూ ఉందో రిజాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం సార్, ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పాను. చెప్పినప్పుడు ఖచ్చితంగా గోహెడ్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన సంబంధిత నాయకులందరితోనూ మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారాలతో ఆ యొక్క ఇష్యూను రిజాల్వ్ చేసి ఏదైతే మన లీగల్ బ్యాటిల్ ఉందో దానికి క్లియర్ చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ల్యాండ్ ఓనర్స్ను, ఎందుకంటే ఇది ఎవరు ఇండిపెండెంట్గా లేదంటే ఎవరు ఇండివిజువల్గా ఉపయోగం కాదు, ప్రజలందరి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ ఆఫీసు. దానికోసం ముందుగా ల్యాండ్ ఇచ్చిన రాజుగారు అయితేనేమి, తర్వాత ఇప్పుడు మనకు రోడ్ క్లియరెన్స్ ఇచ్చిన రెడ్డిస్, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈస్ట్ గోదావరి పోలీస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు ప్రభుత్వ ఆఫీసు ఒక మంచి బిల్డింగ్, మంచి ఫెసిలిటీతో ఉన్న బిల్డింగ్లో ఉండేదానికి మనం ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉండడానికి చాలా తేడా ఉంటుంది. సో ఈ బిల్డింగ్ ఇనాగరేషన్తో సర్కిల్ స్టాఫ్, సర్కిల్ సీఏ కానీ వాళ్ళందరికీ కూడా ఇంకా బాధ్యత పెరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సర్వీసెస్ ప్రజలందరికీ వాళ్ళ యొక్క మంచి సేవలు అందిస్తారని చెప్పి నేను భావిస్తాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రావులపాలెం సీ అండ్ స్టాఫ్. అలాగనే ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇక్కడ గ్రామ ప్రజలు, లోకల్ లీడర్స్, తర్వాత ఈ ల్యాండ్ మనకు డొనేట్ చేసిన రెడ్డి అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గారు, జగిరెడ్డి గారికి, అలాగే జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ రవీంద్రనాథ్ బాబు సార్ గారికి, అలాగే అర్చని సీఆర్, అలాగే వివిధ రిప్రజెంటేటివ్స్కి, అలాగే పెద్దలకి అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు అంటే ఈ కార్యక్రమం అంటే ఈ న్యూ సర్కిల్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి, అలాగే గత దీనికి సంబంధించిన దాని గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను సార్. ఇది మనకు ఈ సైట్ అనేది రాజుగారు ఇవ్వడం జరిగింది 2008లో.
దాని తర్వాత ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు 2018లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది దాదాపు కొద్దిగా కంప్లీట్ చేయడం జరిగింది సార్. దాని తర్వాత దీనికి సంబంధించిన కొద్ది ఇష్యూస్, ఈ ల్యాండ్ ఏదైతే మనకు అప్రోచ్ ఇష్యూస్ ఉన్నాయో అప్రోచ్ ఇష్యూస్ సంబంధించి ఎంతో శ్రద్ధ, ఎమ్మెల్యే గారు పర్సనల్గా శ్రద్ధ తీసుకొని ఈ రీసెంట్గా కొత్త రవీంద్రనాథ్ బాబు సార్ నేను ఏదో రకంగా త్వరగా మన సర్కిల్ ఆఫీస్ని ఇక్కడ ఈ కొత్త షోపుతో తర్వాత ఈ వర్కింగ్ అంతా ఇక్కడ నుంచి జరగాలని పట్టుదలతో దాన్ని ముందుకు నడిపించారు. దాన్ని ఎమ్మెల్యే గారు ఎంతో కోఆపరేట్ చేస్తారు, అలాగే ఎంఎస్ఎన్ రాజు గారు, అలాగే ఎవరైతే ఈ దాత ఈ ల్యాండ్కి సంబంధించిన దాతలు ఉన్నారో అంటే మనకి కొవ్వూరి గంగిరెడ్డి గారు కానీ, అలాగే వెంకటరెడ్డి, అలాగే వెంకటరెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, అలాగే రుద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ సంబంధం వాళ్ళు అంటే వాళ్ళందరూ ఒప్పించి వాళ్ళు కూడా సమ్మతంగా ఈ ల్యాండ్ అనేది మనకు దారి అనేది ఇవ్వడం జరిగింది సార్. దీనికి ఎంతో కృషి చేశారు ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత ఈ లోకల్ లీడర్స్ కొంతమంది, అలాగే ఈ ఆఫీస్ని అంటే అప్పుడు 2018 తర్వాత మళ్ళీ దీన్ని కొత్త శోభ తీసుకురావడానికి లోకల్లో కొద్దిగా డొనేట్ చేసి పెయింటింగ్స్ కానీ మిగతా అవన్నీ కూడా చేయడం జరిగింది సార్. కొంతమంది ఇక్కడ సిఎస్ఆర్ వాళ్ళు కానీ, తర్వాత కొన్ని మర్చెంట్ అసోసియేషన్స్ కానీ, సో వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనం ఈ కొత్త శోభతో సంతరించుకున్న ఈ నూతన సర్కిల్ ఆఫీస్ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం సార్. దీనికి ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే గారికి తర్వాత ఎస్పీ గారికి మా సబ్ డివిజన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తదుపరి ఎస్పీ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం సార్. సార్, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సార్ని రిక్వెస్ట్ చేస్తాను. మొట్టమొదటిగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకుని ఈరోజు మన వద్దకు ఇచ్చేసినటువంటి మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రబాబు గారిని ఒక చిన్న చిరు సన్మానం యాక్సెప్ట్ చేస్తుందిగా కోరుతున్నాం. చిర అయ్యింది, అలాగే ఇంటెన్షన్ కూడా ఆయన కూడా అంత ఆయన వచ్చాడు కూర్చోకపోతే మేము కూడా అంత శ్రద్ధ పెట్టేవాళ్ళం కాదేమో. ఏం చేద్దంటే వాళ్ళ కండిషన్ పెట్టారు, మా తగు తేలితేనే దీని సంగతే, ఆ తగు కూడా నేను తగు చెప్పను కానీ కూర్చోబెట్టి మీద పెట్టుకుంటే వాళ్ళు కూడా నన్ను గౌరవించారు కాబట్టి వారి కుటుంబం మీ కుటుంబం కూడా వారి కుటుంబం కూడా చక్కగా అన్ని చక్కబెట్టుకున్నారు. అలాగే మరి ఇక్కడ కూడా ఈ మంచి బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము ఎస్పీ గారిని కోరేటువంటిది రావుల పనిలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది బాగా పెరిగిపోతుంది కాబట్టి మాకు ఇక్కడ మెన్న పెంచేటువంటి కార్యక్రమం కొంత చేయాలి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ ప్రోటోకాల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అలాగే వాడపల్లి దేవస్థానం మీరు చూశారు, ప్రతి శనివారం విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది, మంచి స్టాఫ్ను కూడా మాకు ఇచ్చారు. మొన్న ఒక ఈ కోనసీమలో ఎక్కువగా వచ్చేటువంటి కమ్యూనల్ ఇష్యూసే వస్తుంటాయి, అటువంటి కమ్యూనల్ ఇష్యూ తాడిపూడిలో ఒకటి వస్తే ఎస్ఐ గారు చాలా చక్కగా దాన్ని కూడా వారిపై పెట్టి నేను చెప్పినటువంటిది ఏదైతే పీస్ కమిటీ వేయండి అని చెప్పి చెప్పానో అలాగా చక్కగా నడిపించారు. అలాగే డిఎస్పీ గారు కూడా మన కొత్తపేటలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పీస్ కమిటీ వేసి చక్కగా నడిపించేటువంటి దాంట్లో పోలీస్ అంటే మరి అవసరమైతే కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేసి ముందుకెళ్తారనేటువంటి దాన్ని కొత్తగా మీరు నిరూపించారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ తప్పనిసరిగా మేము అందరం మీకు సపోర్టివ్గా ఉంటాం. అలాగే హైవేకు అనుకుని ఉన్నాం కాబట్టి క్రైమ్ కూడా ఎక్కువ ఉంటుంది, లేదా ఎక్కువ చిన్న చిన్న ఈ థెఫ్ట్లు ఇవి కూడా ఎక్కువ ఉంటున్నాయి. దాని మీద దాని గురించి కొంత అవసరమైనటువంటి స్టాఫ్ని మరి మీరు కూడా మాకు డిప్యూట్ చేయాలని చెప్పి డిప్లాయ్ చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుతూ మరి వాస్తవంగా ఇది పెద్ద కార్యక్రమం పెట్టుకోవాలి, మరి ఈ ప్రోగ్రామ్ ఉంటుందో లేదో అని చెప్పి నేను నైట్ వరకు కన్ఫర్మేషన్ లేక కొంత మేము కూడా మరి ఈ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది. అలాగే రావుల పనిలో ఏదైతే మేము మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం నేషనల్ హైవే వాళ్ళని, ఈ రెండు బ్రిడ్జ్ల మధ్యన మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లైటింగ్ ప్రొవైడ్ చేయమని అడిగాం. యాక్సిడెంట్ జోన్ కూడా ఎక్కువగా ఈ మధ్యనే ఉంది. ఏదైతే నేషనల్ హైవే సేఫ్టీ రూల్స్ ప్రకారం మరి ఎక్కువ యాక్సిడెంట్స్ నమోదవుతున్నటువంటి ప్రాంతంగా మరి మన సిద్ధాంతం బ్రిడ్జి నుంచి అలాగే ఇక్కడ జొన్నాడ బ్రిడ్జి దాటే వరకు కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇంకో కార్యక్రమం ఆవేళ హైవే వెళ్తే మా నాన్నగారు ఉన్నప్పుడు మేము వివేదించి ఈ పైనుంచి కాలేజెస్ అన్నీ అవతలైపోయినాయి సార్.
మా రావుల పాలెం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అటు నుంచి స్కూల్ స్కూల్కి రావాలి, ఈ హైవే దాట యాక్సిడెంట్లు అయిపోయాయి. దానికి హైవే వాళ్ళని మా తప్పుడులో గొడవ పెట్టి ఎంత ప్రయత్నం చేసినా దాని ఇక్కడ ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇవ్వలేకపోతా ఉన్నా. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇవ్వలేకపోతే ఇప్పుడు కూడా కింద చూడవచ్చు, ఈ బ్రిడ్జి కింద మా నాన్నగారి పేరే సౌందర్యుడి గారు వారదని చెప్పి ఈ కింద ఇంకా దాన్ని బిల్లు కూడా రాలేదు. అప్పుడులో మున్నడి గారు మేమంతా ఒత్తిడి చేస్తే మొత్తానికి కానీ చేసాం, ఇంకా ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అని బ్రిడ్జి కింద నుంచి ఇంకో బ్రిడ్జ్ వేసాం. దానికి ఈరోజు కూడా బిల్లు లేవు. కానీ ఎంతోమంది అటు నుంచి ఇటు ఈ హైవే దాటకుండా కింద నుంచి అండర్ పాసేజుగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాఫిక్ సిగ్నల్ కూడా అడిగామండి మేము, అది పోలీస్ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇంకొక మాట చెప్పిన ఎస్పీ గారు వచ్చి ఇక్కడ జాయిన్ అయినప్పుడే మరి ఏదైతే రావుల పల్లెలో కొంత సెక్రటరీ గారు వెంకటనారాయణ గారు నేటి ఈ భవన ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవం ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు రవీంద్రబాబు గారు, అదేవిధంగా రావులపాలెం ఎంపీ కొండ వీరెడ్డి గారు, అదేవిధంగా జడ్పీడీసీగా ఉన్నటువంటి గురుపూడి శ్రీనివాస్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ సాగా ప్రసన్న కుమార్ మణికుమార్ గారు, అలాగే సిఆర్సి మన అధ్యక్షులు ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు, అశోక్ గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి మా జక్కమూడి లక్ష్మీనాయన గారు, ఇంకా వాకుండా గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి యావన మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, అలాగే వెంకటరెడ్డి గారు ముందు రండి, మన ఏబీపీ వెంకటరెడ్డి గారు, లాయర్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే పోలీస్ సిబ్బంది ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం మాట్లాడుకుంటే గతంలో సోమ కంపెనీ వాళ్ళు ఈ రోడ్డు వైడనింగ్ ప్రోగ్రామ్ చేశారు నేషనల్ హైవే విషయం. అప్పుడు నేను బెంగళూరులో చదువుకుని జస్ట్ ఇక్కడికి వచ్చి ఇంకా రాజకీయాల్లో మొదటడుగు వేశాను. వేసి జడ్పీటీసీగా ఎన్నికయ్యినప్పుడు, ఎన్నికైనప్పుడు అధికారంలో లేవు, లేనప్పుడు ఈ ఉన్నటువంటి ఈ దారి ఇక్కడ ఉన్నటువంటి కొమరాజంక గ్రామానికి వారు ఏర్పాటు చేయాలి. కానీ ఎదురుగుండా ఉన్నటువంటి గంగిరెడ్డి గారు వారు కూడా కొత్త లీగల్ లిటిగేషన్ ఉండి ఈ రోడ్డు కూడా సోమ కంపెనీ వాళ్ళు వేయలేదు. నేను ఎక్కడో మీటింగ్లో ఉంటే అప్పటికప్పుడు ప్రొక్లైమర్ పెట్టే కూడా డిఎస్పీ గారిని తీసుకొచ్చి ఇమీడియట్గా వాళ్ళు ఓవర్ రైడ్ చేసి మొత్తానికి బంబాడు ఇది ఈ రోడ్డు లేకుండానే నేను మోటార్ సైకిల్, ఎవరో రోడ్డు అంటే వెళ్తున్న మోటార్ సైకిల్ మీద ఎక్కేసి ఇక్కడికి వచ్చి ఆ యొక్క జేసీబీ ఏదైతే ఉందో దాని మీద కూర్చున్నాం. కూర్చుంటప్పుడు డిఎస్పీ గారు మరి ఆయన వచ్చి ఏమన్నా ఎట్లా అయితే మేమే కేసు పెడతామని చెప్పారు. కానీ కొమరాజులంక ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకి హైవే అప్రోచ్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, ఇక్కడ గ్రామస్తులకి అప్రోచ్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితులు దీని మీద లేచేటువంటి ప్రసక్తి లేదని చెప్పగానే ఈలోపు ఎప్పుడో ఉన్నటువంటి మా బలం జనం అంతా కూడా అక్కడ గ్యాదర్ అవడం రావడం. ఆ రోజున మళ్ళీ హైవే వాళ్ళు మనతో మళ్ళీ మాకు కూర్చొని మాట్లాడి ఆర్డీఓ గారు వచ్చి మళ్ళీ సిట్టింగ్ పెట్టి మాట్లాడి కొమరాజులంక గ్రామానికి దారిపడి ఏర్పాటు చేశారు. తదుపరి మళ్ళీ 2019 కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 2019 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ దారి మార్గంలో ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వారు ఈ సైట్లో కట్టేశారు, కానీ ఈ దారి మార్గం విషయంలో వారితో విభేదించారు. అప్పుడు డిఐజీ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ పెట్టారు, నేను రానని చెప్పాను, నన్ను పిలిచారు, నేను రానని చెప్పాను. ఎందుకంటే లీగల్గా మనం పోలీస్ అని చెప్పాను, మనం ఓవర్ రైడ్ చేసి వెళ్ళడం తప్పది, ఆ దారి విషయం మీరు తేల్చకుండా నేను రానప్పుడు ఎమ్మెల్యే నేనే రానని చెప్పాను మన 19. సరే ఏదైతే లీగల్ లిటిగేషన్ ఉందో మరి వారు కూడా తర్వాత హైయర్ ఆఫీషియల్ దాన్ని ఫోన్ చేసి అడిగితే లీగల్ లిటిగేషన్ ఉండగానే రానని చెప్పి చెప్పడం, తర్వాత మరి అది కూడా అయిపోయిన సందర్భాలు మనకు తెలుసు. కానీ తదుపరి వచ్చేటువంటి ఎస్పీ గారు మరి దీని గురించి తెలిసి ఏదైనా మరి ఇది చేయండి అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వారి సంబంధికులు ఉన్నారో వారితో కూడా పిలిచి ఆయన మాట్లాడడం జరిగింది. తదుపరి నాకు కూడా సిఏ గారు ఈ విషయం ఎప్పుడైతే నాకు కూడా చెప్పారో నేను కూడా మరి ప్రెసిడెంట్గా తీసుకుని వారందరినీ కూర్చోబెట్టి ఎస్పీ గారు వచ్చి అడిగినప్పుడు ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన ప్రాంతం మీ పేర్లు అవసరమైతే ఎలా వేయాలి అలా వేద్దాం, మీరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు, బిల్డింగ్ ఇవ్వాలి, ఎట్టి బస్సులు ఇది క్లియర్ చేయాలని చెప్పి వారితో కూర్చుని వారు కూడా వారి కుటుంబ తగాదాలు 30 సంవత్సరాల నుంచి ఉన్న తగు మరి మొన్న వారు కూడా మనందరినీ గౌరవించడం వల్ల మరి ఈ యొక్క ప్రాంతాన్ని మనం ఈ రకంగా ఇంత అందంగా ఈ కార్యక్రమం చేసుకోగలిగాం. ఏదేమైనా ఎవరి చేతుల మీద ఏది జరగాలో జరుగుతుంది, ఎప్పుడో రాసి పెట్టుకుంటుంది రవీంద్రబాబు చేతి మీద ఉబులింగ్ అవ్వాలని, ఆయన చేత డిఐజీలు వచ్చినా అవ్వలేదు, అక్కడ ఆయన వచ్చారో అయ్యింది. అలాగే ఇంటెన్షన్ కూడా ఆయన కూడా అంత ఆయన వచ్చాడు కూర్చోకపోతే